ముందు నుయ్యి వెనక గొయ్యి అనే మాట మనం చాలాసార్లు వినుంటాం. ముందు నుయ్యి వెనక గొయ్యి. ఈ సందర్భం పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరి జీవితాల్లో చూసి ఉండుంటాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇజ్రాయేలీలు, మోషే ఇజ్రాయేలీల విషయంలో ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం. సరే, మరి ఇటువంటి పరిస్థితి ఇంకెవరైనా జీవితంలో గమనించగలమా ఒకసారి మనం ఆలోచన. యాకోబు ఆ యెబ్బోకు రేవు దగ్గర ముందుకి వెళ్ళాలంటే అన్నయ్య సైన్యాన్ని వేసుకొని తరుముతున్నాడు, వెనక్కి వెళ్ళాలంటే మామయ్య మోసగాడి. ఈయన మోసగాడు అయితే ఆయన మోసగాళ్ళకి మోసగాడిగా ఉన్నాడు, మామగారైన లాభాన్. కాబట్టి లాభాన్ గారు వెనక నుంచి తరుముకుంటూ వస్తుంటే అన్నయ్య మోసపోయాను, తమ్ముడు చేతిలో నేను మోసపోయాను, ఆశీర్వాదమే కోల్పోయానని ముందు నుంచి వస్తున్నాడు. ఈ ముందుకి చూడలేని, వెనక్కి చూడలేని, ముందు నుయ్యి వెనక గోయే వంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడు? ఇంకా మనుషుల మీద ఆధారపడటం, ఇంకా ఈ లోక పరిస్థితుల మీద ఆధారపడటం వద్దు, నా దేవుని మీద నేను ఆధారపడాలి. ఇంకా ఆ క్షణాన ఆయన నిర్ణయం తీసుకొని ఆ రాత్రంతా కూడా పోరాడాడు. మొట్టమొదటిగా తనతో తాను పోరాడాడు, మరి ప్రార్థనలో గడిపాడు. దేవదేవుడే మరి దూతగా రాగా మరి దేవునితో పోరాడిన అనుభవాన్ని పొంది జయాన్ని పొందాడు. దేవుని యేసయ్య, దేవా నీవు నన్ను ఆశీర్వదించకపోతే నేను నిన్ను విడువును అని అట్టి గొప్ప భారం కలిగిన ప్రార్థన చేశాడు. కాబట్టి మనం కూడా మోషే గారి జీవితంలో నుంచి మరి యాకోబు జీవితం ఇజ్రాయేల్గా మార్చబడిన ఆ యాకోబు గారి జీవితంలో నుంచి నేర్చుకోవాల్సింది, ముందు నుయ్యి అయినా వెనక గొయ్యి అయినా ఎటు వెళ్ళలేని పరిస్థితి అయినా ఎటు చూడలేని పరిస్థితి అయినా మనము దేవుని తట్టు చూసిన ఎడల ఆయన ఆకాశము నుండి మనకి తన అద్భుతమైన సహాయాన్ని దయచేయగలరు.